అన్న బిగ్ బాస్ చూసారన్న మీరు? డైలీ చూసాం, తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తాం బిగ్ బాస్. ఇప్పుడు ఎవరు వినాలో విన్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు జనరల్ పబ్లిక్ పర్సన్ ఉన్నారు కదా, పల్లవి ప్రశాంత్ తిన్నాలనుకుంటున్నాం. మిగతా వాళ్ళంటే ఏదో పని చేసి బతకగలుగుతారు, తనైతే ఓన్లీ వ్యవసాయం కదా, మిగతా వాళ్ళకి ఇన్ఫ్లేషన్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే టాప్ త్రీలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ త్రీ అయితే ఫస్ట్ అయితే ప్రశాంత్, తర్వాత అమర్దీప్, ప్రియాంక. అమర్దీప్ పైన మీ అభిప్రాయం? చాలా జెన్యున్ పర్సన్, ఇలాంటి చాలామందిని చూసుకుంటూ వస్తున్నాను. వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చూస్తున్నాను నేను. జెన్యున్గా అంటే ఎలాంటివి లేకుండా మంచిగా ఆడుతున్నాడు గేమ్. ప్రియాంక మీద? ప్రియాంక అయితే ట్రూ పర్సన్ ఇంక, తను కూడా ఏంటంటే మైండ్లో ఏం పెట్టుకోకుండా గేమ్ మాత్రం పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతుంది, అందరితో మింగిల్ అయ్యి అందరితోనే మంచిగా ఉంటుంది. సేఫ్ గేమర్ ఎవరున్నారు ఇందులో? సేఫ్ గేమర్ అంటే ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు ఇక, సేఫ్ గేమర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంతకుముందు శోభ కూడా మంచిగా ఆడది, కాకపోతే తను అన్ఫార్చునేట్గా ఓడిపోవడం జరిగింది, అంటే ఎలిమినేట్ అయిపోయింది. శివాజీ గారి పట్ల? శివాజీ గారు అయితే ఆల్మోస్ట్ ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆల్మోస్ట్ అందరికీ సపోర్ట్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు సపోర్ట్కి మాత్రం. తను కూడా జెన్యున్, కాకపోతే అందరికీ ఈక్వల్గా ఇవ్వలేకపోయాడు, అదొకటే ఉంది పాయింట్. ఎక్కువ ప్రశాంత్కి ఒకటి ఎవరికి ఇస్తున్నాడు సపోర్ట్, మిగతా వాళ్ళందరికీ తక్కువ, కాకపోతే ఆయన ఎక్కువ అందరితో మింగిల్ అవ్వలేదు. బిగ్ బాస్ చూస్తారమ్మా? చూస్తున్నామండి. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? పల్లవ ప్రశాంత్ విన్ అవ్వాలనుకుంటున్నాను. పల్లవ ప్రశాంత్ ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు? చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్లో టాప్ టూలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? పల్లవ ప్రశాంతే. అమర్దీప్ పైన మీ అభిప్రాయం? అమర్దీప్ మంచిగా ఓవర్ చేస్తున్నాడు, ఫుల్గా కోపం ఎక్కువ అతనికి, అంతే. ప్రియాంక, ప్రియాంక పట్ల మీ అభిప్రాయం? ప్రియాంక కూడా కొంచెం బాగా అరుస్తుంది. ఎవరు మంచోడు? ఎవరు? పల్లవ ప్రశాంత్, శివాజీ, వాళ్ళు ముగ్గురు మంచోళ్ళు. ఇప్పుడు జరగబోయే ఫైనల్స్లో టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు బిగ్ బాస్లో ఫైనల్స్లో? టాప్ త్రీ, టాప్ వన్లో అయితే పల్లవి ప్రశాంత్ అయితే ఉంటాడు. ఇప్పుడు అదే నడుస్తుంది కదా, అదే నడుస్తుంది ఓటింగ్లో అయినా దేంట్లో అయినా. పల్లవి ప్రశాంత్ చూసుకున్నట్టయితే అతనికి టూ షేడ్స్ ఉన్నాయని అందరు అంటుంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం? టూ షేడ్స్ అంటే ఏం లేవు అన్న, మాకేం తెలియట్లేదు. అట్లయితే నాగార్జున గారు వచ్చినప్పుడు ఒక విధంగా, నామినేషన్ జరిగినప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా. నామినేషన్ ఒక విధంగా అంటే ఏం చెప్తామన్నా మనం. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ గేమ్ పరంగా కానీ, ఆయన మాట్లాడే విధంగా కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన ఫార్మర్ కాబట్టి, అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి మామూలుగా వ్యక్తి ఆడికి వెళ్ళి ఆడుతుండే కాబట్టి ఆయన ఇష్టం పల్లవి ప్రశాంత్. అమర్దీప్ పైన మీ అభిప్రాయం? అమర్దీప్ ఏందన్న, అంత బిహేవియర్ కానీ ఆయన కానీ అంత బాగోడు, అనవసరం ఆయన నెగిటివ్ పెట్టుకుంటాడు మనుషుల మీద. అలా అన్న మీరు బిగ్ బాస్ చూస్తారన్న? చూస్తామన్నా. బిగ్ బాస్లో ఇప్పుడు ఫైనల్స్కి వచ్చింది కదా, అందులో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? పల్లె ప్రశాంత్. అంటే ఆయన కొంచెం పూర్ పీపుల్ నుండి కొంచెం వచ్చింది కదా, దానికోసం వాళ్ళనే సపోర్ట్ చేయాలనేసి మేమందరం అనుకుంటున్నాం. అన్న బిగ్ బాస్ చూస్తారన్న మీరు? చూస్తామన్నా. ఫేవరెట్ కంటెంటెస్ట్ ఎవరన్నా? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకన్నా? ఆయన మంచిగా రైతు, అన్నీ మంచిగా చేస్తాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు. ఇక వాళ్ళే పక్కన వాళ్ళే గొడవలు పెట్టుకుంటా ఉంటారు, మంచిగా ఆడతారు, అంతే అన్న. అన్న బిగ్ బాస్ చూస్తారన్న మీరు? చూస్తామన్నా. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్లో? పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్ ఆయనే బాగా ఆడతాడు కానీ అందరికంటే గేమ్ పరంగా కానీ. లేదన్నా, లేదు రాదు. పల్లవి ప్రశాంత్. సేఫ్ గేమ్ అంటే కొంచెం యావర్ అతను. అమర్దీప్. అమర్దీప్. ప్రియాంక ఏం లేదు, ఆయన అమ్మాయి. అన్న మీరు బిగ్ బాస్ చూస్తారన్నా? జరగబోయే ఫైనల్స్లో టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్. శివాజీ అన్న అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఉన్నాడు టాప్లో, మంచిగా మంచి చూస్తున్నాడు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్. ఆయన లేస్ట్ మన వన్ వీక్ నుంచి ఆయన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది తప్ప బాగా ఏం లేదు. అదేం లేదు, నిజాయితీగా ఆడుతున్నాడు అతను. అమర్దీప్ ఉన్నాడు నాకు తెలిసి, లాస్ట్ వన్ వీక్ నుంచి అతను మారింది.